హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఓఎన్జీసీకి సంబంధించి కొన్ని పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఏంటంటే, మనకి రాజమండ్రి, కాకినాడ సెక్టర్లో కూడా ఖాళీలు అనేవి ఉన్నవి. అవి ఎన్ని ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మీతో ఒక్క చిన్న విషయం, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్నా సరే, మీ గురించి తెలుగు కాంపిటేటివ్ .com అనేటటువంటి ఒక వెబ్సైట్ తయారు చేయబడింది. ఈ వెబ్సైట్లో ఏంటంటే, చాలా వరకు కూడా ఎడ్యుకేషన్ వీడియోస్ అనేవి ఉంటాయి. మీరు ప్రిపరేషన్లోకి వెళ్ళండి, ప్రిపరేషన్లోకి వెళ్ళి మెంటల్ ఎబిలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటిక్స్, సైన్స్ ఇట్లా ప్రిపేర్ అవ్వచ్చు. లేకపోతే మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ, విఆర్ఏ ఇలా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఓకే, మీరేంటంటే ఈ వెబ్సైట్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ని చదవచ్చు. అంతేకాకుండా కింద మీకు ఒక వీడియో కనిపిస్తుంది, ఆ వీడియోని చూసి మీరేంటంటే క్లాస్ కూడా వినవచ్చు అనమాట. ఓకే, ఈ రకంగా చూసుకుంటే మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మీరు 90% వరకు కూడా మీరు జాబ్ కొట్టేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. తప్పనిసరిగా మీరు ఏంటంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, అయితే మనం వీడియోలోకి వస్తే, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఓఎన్జీసీ అనేది 4014 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఖాళీల విషయానికి వస్తే మొత్తం 4014 పోస్టులుగా మనకి చెప్పుకోవచ్చు. దీంట్లో చూడండి, నార్త్ సెక్టార్, అదేవిధంగా ముంబై సెక్టార్, వెస్టర్న్ సెక్టార్, ఈస్టర్న్ సెక్టార్, సౌత్రన్ సెక్టార్. ఓకే, అయితే ఈ యొక్క సౌత్రన్ సెక్టార్ కి సంబంధించి ఏంటంటే, ఇక్కడ చూడండి కాకినాడలో ఏమున్నాయంటే, అకౌంటెంట్ పోస్టులు 2 ఉన్నాయి టోటల్ గా మనకి. అసిస్టెంట్ హెచ్ఆర్ 4 పోస్టులు, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 8 పోస్టులు, డాట్స్మెన్ సివిల్ 3 పోస్టులు, ఎలక్ట్రీషియన్ 11 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 4 పోస్టులు, ఫిట్టర్ 8 పోస్టులు, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 4 పోస్టులు, మెకానిక్ డీజిల్ 3 పోస్టులు, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ కి సంబంధించి 4 పోస్టులు. మొత్తంగా కనుక మనం చూసుకుంటే 51 పోస్టులు అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాజమండ్రికి సంబంధించి కూడా మనకి చాలా వరకు కూడా ఖాళీలు అనేవి ఉన్నాయి. రాజమండ్రిలో మనకి ఏంటంటే ఎక్కువగా ఉన్నాయి, అకౌంటెంట్కి 9, అసిస్టెంట్ హెచ్ఆర్ 40, కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 5, డాట్స్మెన్ సివిల్ 5, ఎలక్ట్రీషియన్ 60, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 8, ఫిట్టర్ 60, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 8, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ 5, లాబొరేటరీ అసిస్టెంట్ 13, మెషినిస్ట్ 4, మెకానిక్ మోటార్ వెహికల్ కి సంబంధించి 3, మెకానిక్ డీజిల్ కి సంబంధించి 60, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ కి సంబంధించి 6 పోస్టులు, వెల్డర్ కి సంబంధించి 20. టోటల్ గా కనుక మనం చూసుకుంటే 306 పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఓకే, ఇవి ఫ్రెండ్స్ మనకి ఖాళీలు అనేవి మన సెక్టర్ లో ఈ విధంగా ఉన్నాయి. వయసు విషయానికి వస్తే 18 నుంచి 24 సంవత్సరాల వరకు కూడా వయసు అనేది ఇవ్వడం జరిగింది. అదే మనకి ఓబీసీ వారికి అయితే 18 నుంచి 27 సంవత్సరాలు, అంటే 3 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. పీడబ్ల్యూడి అభ్యర్థులకి 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఈ పీడబ్ల్యూడిలోనే ఓబీసీ వారికి అయితే 13 సంవత్సరాలు, పీడబ్ల్యూడిలో ఎస్సీ ఎస్టీకి అయితే 39 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే అకౌంటెంట్కి ఏమంటున్నారంటే, బ్యాచిలర్స్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ అని మనకి చెప్పడం జరుగుతుంది. తర్వాత అసిస్టెంట్ హ్యూమన్ రీసోర్స్, దీనికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇన్ బిఏ ఆర్ బీబీఏ అని చెప్పడం జరుగుతుంది. సెక్రటరియల్ అసిస్టెంట్ కి ఐటీఐ అనేది సెక్రటరియల్ అసిస్టెంట్ ట్రేడ్ కి సంబంధించి చేసి ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కి సంబంధించి ఐటీఐ అనేది కోపార్ ట్రేడ్ కి సంబంధించింది చేసి ఉండాలి. డ్్రాట్స్మ్యాన్ కి ఐటీఐ ఇన్ డ్రాట్స్మ్యాన్ ఒక రిలవెంట్ ఫీల్డ్ లో చేసి ఉండాలి. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ కి, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కి, ఫిట్టర్ కి, మెషినిస్ట్ మెకానిక్ కి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్, దీనికి సంబంధించి మనం ఈ యొక్క ట్రేడుల్లో ఐటీఐ అనేది పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏవైతే ట్రేడ్లు ఇచ్చారో మనకు అన్ని కూడా అట్లానే ఇవ్వడం జరిగింది. మెషినిస్ట్ ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే సంబంధిత విభాగంలో ఐటీఐ అనేది పూర్తి చేసి ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఈ పోస్టులకు సంబంధించి ఈ సంబంధిత విభాగంలో డిప్లొమా ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇవి ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే,
మీకు వచ్చినటువంటి మార్కులను బట్టి, మీ యొక్క ఏజ్ను బట్టి, వీటన్నిటిని బట్టి కూడా మెరిట్ లిస్ట్ అనేది తయారు చేసి ఎంపిక చేస్తారు అని మనకి చెప్పడం జరుగుతుంది. మీలో ఎవరైనా సరే అప్లై చేయాలి అని అనుకుంటే www.ongcapprenticeco.in అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. మనకేంటంటే ఈ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ చేస్తారని చెప్పడం జరుగుతుంది. ఇవి ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు చూసుకోండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రెడీ పెట్టుకోండి. మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి 14/3/2019 ఏంటంటే స్టార్టింగ్ డేట్ గా చెప్పడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 28/03/2019. డేట్ ఆఫ్ రిజల్ట్ వచ్చేసి మనకి 01/04/2019. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే 8/04/2019 నుంచి 12/04/2019 వరకు కూడా మనకి ఏంటంటే ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారని చెప్పడం జరుగుతుంది. జాయినింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి మనం వచ్చే నెల 15వ తారీఖు నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, అంటే దీన్ని బట్టి మనకి ఈ రోజు ఎంత తారీఖు, 15వ తారీఖు నెల రోజుల్లో మనం ఏంటంటే ఒక అప్రెంటిస్ పీరియడ్ అనేది జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకి సంబంధించి. ఓకే, ఈ యొక్క పీడిఎఫ్ లింక్ ఏదైతే ఉందో దీన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అదేవిధంగా అప్లై లింక్ని, అఫీషియల్ వెబ్సైట్ లింక్ని, వీటన్నిటిని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఈ telugucompetitive.com అనేటటువంటి వెబ్సైట్ లింక్లో పెడతాను. వీటి నుంచి మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూసుకోవచ్చు. మరో విషయం ఏంటంటే, మీరు కంపల్సరీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అని కనుక మీరు అనుకుంటే, మీరు కంపల్సరీగా ఈ వెబ్సైట్ అనేది మీకు చాలా వరకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రిపరేషన్లోకి వెళ్ళండి. మీరు ఫర్ సపోజ్ పాలిటీ చదువుకుందాం అనుకున్నారనుకోండి, పాలిటీ మీద క్లిక్ చేయగానే చాలా వరకు కూడా వీడియోస్ అనేవి వస్తాయన్నమాట. మీకు న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలి ఏంటి, ఇవన్నీ కూడా మంచి మంచి వీడియోస్. దీని మీద ఇప్పుడు శాసన నిర్మాణ ప్రక్రియ గురించి తెలుసుకుందామని ఉంది. దీని మీద మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇదంతా కూడా చదువుకుంటారు. చదువుకున్న తర్వాత మీకు అర్థమైందనుకోండి, పర్వాలేదు. ఒకవేళ అర్థం కాకపోతే మీకు కిందనే వీడియో ఉంటుంది, అది కూడా చూడొచ్చు. కాబట్టి ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఎలౌ అని. ఎలౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ఏంటంటే ఫ్రీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, జాబ్ అప్డేట్ అనేది తెలుసుకోవచ్చు. మరో విషయం ఏంటంటే, మీరు ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు 10th క్లాస్ మీద, ఇంటర్ మీద, డిగ్రీ మీద, ఐటీఐ మీద ఉన్నటువంటి చాలా వరకు జాబ్ ఇన్ఫర్మేషన్ని ప్రతిరోజు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.